చేసిన పెద్దలందరికీ, అండ్ చాలా హ్యాపీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నా సొంత బ్యానర్ లాగా నేను 3 సినిమాలు చేస్తున్నాను, ఆల్రెడీ నేను చేస్తున్నాను. ఏకేలో ప్రతిసారి సినిమా రిలీజ్కి ముందు ఇలాంటి ఒక ఫంక్షన్ చేయటం, టెక్నీషియన్స్ అందరినీ గుర్తించడం, ఇది ఒక ఏకేలోనే జరుగుతున్నది. చాలా హ్యాపీ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ. నేను ఇప్పటికే నేనే ఎక్కువసార్లు చూసుంటాను కాబట్టి అందరికన్నా. ఎల్లుండి రిలీజ్ అవుతున్నది, అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ కోడి సాంగ్, ఇలాంటి సాంగ్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ ఉంది, ఇంకా పెద్ద హిట్ చేస్తానని కోరుకుంటూ మా ఏకే ఎంటర్టైన్మెంట్స్లో పెద్ద హిట్ కోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమాలో ఇంతమంది ఇన్ని రకాలు ఉన్నారు, కానీ ప్రాబ్లం ఏంటంటే గుమ్మడికాయ ఫంక్షన్ అని పెద్ద షీల్డ్ అనుకున్నాను, సపోర్ట్ అలాగే చిన్న ఫంక్షన్, చిన్న షీల్డ్ ఇచ్చాను. చిన్న సపోర్టాకాయ అంత షీల్డ్ ఇచ్చారు నాకు. నేను ఈ సినిమాకి పని చేయటం ఎంజాయ్ చేసినంత బహుశా ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి ఎంజాయ్ చేయలేదు, మెయిన్లీ బికాస్ ఆఫ్ ద కంపెనీ. రాజ్ నాగేశ్వరరెడ్డి గారు, ఆయన నాగేశ్వరరెడ్డి గారి ప్లెజెంట్ కంపెనీ అండ్ విష్ణు, ఐ మీన్ వి హ్యాడ్ గ్రేట్ ఫన్ అండ్ ఐ విష్ అనిల్ శంకర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ హీ స్కోర్స్ ఎ హ్యూజ్ హిట్ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఆడో రకం వీడో రకం ఇది పెద్ద హిట్ అయ్యి మా ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్కి మంచి పేరుతో పాటు డబ్బు సంపాదించి పెట్టాలని, మా డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి మంచి పేరు రావాలని పెద్ద హిట్ అయ్యి సాంగ్స్ ఎంత పెట్టే, ఇలా మ్యూజిక్ డైరెక్టర్ గారికి పెద్ద హిట్ అయ్యి సాంగ్స్ వెళ్ళినందువల్ల మూవీ కూడా అంత పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే విష్ణు, వెర్ ఎవర్ యు ఆర్ వి ఆల్ మిస్ యూ హియర్ అండ్ వి లవ్ యూ అ లాట్ అండ్ you've worked really hard for the film and we've all worked really hard for the film and thank you to you and Nageshwar Reddy sir and Anil garu and Kishore garu for believing in me for believing in me and giving me such a wonderful opportunity. Thank you. I would want to start by thanking Anil Sunkra garu and Kishore garu for giving me this film. And Nageshwar Reddy sir, for becoming my favorite director, I'm so happy I got to work with you. Raj, Vishnu, Sunarika, Ravi Babu sir, Rajendra Prasad sir, Satya Krishna sir, Hema ma'am, and the entire cast and crew of Ido Rakam, Ado Rakam, thank you for making this experience so wonderful. Sai Karthik, for giving such fabulous music. I can't stop listening to that song. And anybody and everybody associated with this film, thank you very much. I'm very, very happy and very lucky to have been a part of this film. It releases on the 14th of April. Please go watch it. I'm really excited about that one. Please watch it. Chakaga technicians andanu pilchi valaki gurtundi poyela oka shield ivadam annadi baagundi andarki gurtundi povadu ee cinema taluku oka memory ela undipovadu. Very nice. Tarvata ee cinema lo em chesamo entertainment enti andaru pogadesaru ekko naspettakunda Raju చాలా బాగా చేశాడు. రాజు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాను రాజుకి. తర్వాత విష్ణుబాబు చాలా చాలా బాగా చేశాడు. విష్ణుబాబు ప్రతి డయాస్లో చెప్తున్నాను, ఈ సినిమాలో విష్ణుబాబు కామెడీ చూడండి షాక్ అవుతారు, అంత బాగా చేశాడు. థ్యాంక్ యూ. తర్వాత ఒకప్పుడు మనకి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, మొన్న వెంకటేష్ బాబు గారు, మహేష్ బాబు గారు, ఇలా ఒక మంచి కాంబినేషన్ సినిమాలు రాక చాలా రోజులైంది. లేటెస్ట్గా సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు, అలాగే మంచి కాంబినేషన్ ఈ సినిమాతో స్టార్ట్ అయింది. వీళ్ళు కూడా అలాంటి స్టార్స్, ఆ స్టార్స్ ఎంత ట్రావెల్ చేశారో అంత ట్రావెల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేసే కాంబినేషన్ క్రియేట్ అవ్వడం చాలా కష్టం, జనరేట్ అయ్యింది. సో మా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకి మంచి మంచి సినిమాలు ఇవ్వాలని ఇద్దరు హీరోలని నేను ఈ డయాస్ మీద కోరుతున్నాను. అలాగే సోనారిక అండ్ హెబ్బా, తెలుగు ఫీల్డ్లో నాకు తెలిసి ఒక మంచి కమర్షియల్ ప్యాకేజ్ రమ్యకృష్ణ గారు, రోజా గారు, చాలా బాగుండేది. వాళ్ళ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, రంభ రమ్యకృష్ణ అలాగా. వీళ్ళు కూడా రమ్యకృష్ణ అండ్ రోజా, రోజా అటువైపు తిరుగుతుంది అబ్బా. సో అలాగా ఒక మంచి, ఇద్దరు కూడా మంచి మంచి సినిమాల్లో చేయాలి, ప్రేక్షకులకి కన్నుల పండుగలా వీళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ బ్యానర్
చాలా బాగుంది ఈ బ్యానర్లో పనిచేయడం, మనశ్శాంతిగా ఉంది, హాయిగా ఉంది, టెన్షన్స్ లేవు కాబట్టి మంచి అవుట్పుట్ ఇచ్చాను. సో ఈ ఇంత ప్రాజెక్ట్ని ఏ టెన్షన్ లేకుండా చేయటం అన్నది అంత ఈజీ ఏం కాదు. సో దీనికి అన్ని రకాలుగా నాకు నిజంగా కోఆపరేట్ చేసి సెట్లో ఉండి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంది కిషోర్ గారు. సూపర్, థ్యాంక్ యూ కిషోర్ గారు. తర్వాత ఎక్కడున్నా ఈ సినిమా ఎలా వస్తుంది అని ప్రతి క్షణం దాన్ని వాకప్ చేస్తూ దాన్ని ఫాలో పెడుతూ ఈ సినిమాని బాగా వచ్చేంత వరకు వదలకుండా పట్టుకున్న వ్యక్తి అనిల్ గారు. అలా చాలా కొద్దిమంది ప్రొడ్యూసర్స్ ఉంటుంది ఆ స్టామినా. అనిల్ గారు అలాంటి స్టామినా ఉన్న ప్రొడ్యూసర్. సో ఈ బ్యానర్ ఇంతటితో ఆగదు. ఇది చాలా పెద్ద ఆల్రెడీ పెద్ద సంస్థ ఇది. ఈ పెద్ద సంస్థ ఇంకా వీళ్ళు 100 కాదు, వీళ్ళు 100 దాటి సినిమాలు తీయాలి. చాలా మంచి మంచి సినిమాలు తీసి ఈ నిర్మాణ సంస్థలో నేను కూడా గుర్తుండిపోయే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తక్కువ టైంలో చాలా నీట్గా అండ్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్తో మీ ముందుకు వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక మల్టీ స్టారర్ని చేసినందుకు నాగేశ్వర గారు రెడ్డి గారికి థ్యాంక్స్ అండి. అంటే ఆయన ఐడియా ఇది, ఫస్ట్ ఇద్దరు హీరోలు ఉంటే కనుక స్క్రిప్ట్ మరింత బలపడుతుందని. అండ్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. అండ్ విష్ణు అండ్ రాజ్, ఒక అంటే ఇద్దరు హీరోల మధ్య ఇందాక నాగేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు ఒకప్పుడు మల్టీ స్టార్స్ చాలా వచ్చాయండి, కృష్ణ సోనబాబు గారు, తర్వాత ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు. అలా అదేవిధంగా ఈ కాంబినేషన్ కూడా ముందు ముందుకు వస్తుందని, అంటే ద కెమిస్ట్రీ ఇద్దరు హీరోల మధ్య కెమిస్ట్రీ బాగుంటాం అనేది అరుదైంది. అండ్ వెన్ యూ సీ ద మూవీ అండ్ వెన్ వీ వాచ్ ద మూవీ అదిరిపోయింది. అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఏ కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ, ఆల్ టెక్నీషియన్స్, సాయి కార్తీక్, రత్నబాబు గారు అండ్ కెమెరామెన్ సిద్ధార్థ్ అండ్ మా స్టాఫ్, హీరోయిన్స్ ఇద్దరు కూడా పోటీలు పడి నటించారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈచ్ టెక్నీషియన్, ప్రతి టెక్నీషియన్ వర్క్ చేస్తే ఇది పాసిబుల్ అయింది. అండ్ వెన్ వి సో ద మూవీ అందరూ మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వుకున్నారు. అండ్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ సునీల్ గారు, అంటే సినిమాలో మా హీరోల్ని పరిచయం చేసే రకం అని పెట్టాం అనమాట. ఎందుకంటే ఇద్దరు హీరోని పరిచయం చేయాలంటే అంతకంటే కామెడీ చేసే ఒక రకం కావాలి. అండ్ వీ హ్యావ్ అవర్ హీరో సునీల్ హూ ఇంట్రడ్యూస్డ్ అవర్ వన్. థ్యాంక్ యూ సునీల్. అందరు ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. రాయన్ ప్రసాద్ గారు, హీ మేడ్ ష్యూర్ దట్ ఒకప్పుడు అంటే మనం నవ్వుకోవాలంటే ఆయన సినిమాలకు వెళ్ళేవాళ్ళం. డెఫినెట్లీ ఆ నవ్వుల్ని మళ్ళీ గుర్తు తెస్తారు ఈ సినిమాలో. అండ్ రవిబాబు గారు, ఇందాకే చెప్పాను ఆయనకి, ఆర్టిస్ట్గా ఇవాళ మార్నింగ్ కాల్ చేయాలనిపించిందండి. మార్నింగ్ మీకు మూవీ చూసిన తర్వాత అంటే ఆయన కనిపించగానే నవ్వుతున్నారు సడన్గా ఫ్రమ్ ద సెకండ్ హాఫ్. సో డెఫినెట్గా ఎంత ఎంజాయ్ చేసుంటారో మీకు అర్థమై ఉంటుంది. ముందుగా మా సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ వాళ్ళకి, కెమెరా డిపార్ట్మెంట్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా మేకప్ మ్యాన్కి, మిగతా ఆర్టిస్ట్ అందరి స్టాఫ్కి, మా స్టాఫ్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. దీనివల్ల మీకు ఏం వస్తుంది ఏ రాత్రి లేకుండా చాలా హానెస్ట్గా పనిచేశారు, చాలా సిన్సియర్గా పనిచేశారు, పగల రాత్రి తేడా లేకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈడో రకం ఆడో రకం, నిన్న ఈ సినిమా చూశానండి నేను, నేను కొంతమంది కలిసి చూసాం విష్ణు వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి. ఇది చూశాను చెప్పు థియేటర్లో అందరూ నవ్వుతూనే ఉన్నారండి. ఇట్స్ అ పక్కా కామెడీ ఫిలిం, నేను చాలా ఎంజాయ్ చేశా. సో మొన్నటిదాకా టెన్షన్ ఉండేది సినిమా ఏంటి ఎలా ఉంటుందని చెప్పి, చూసిన తర్వాత టెన్షన్ అంతా పోయింది నాకు, ఎక్సైట్మెంట్ మాత్రమే ఉంది. మీరు ఎప్పుడు జనాలు ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు చూసి ఎప్పుడు నవ్వుకుంటారు, అవి ఎప్పుడు విందామని చెప్పి. సో ఎందుకంటే ఎక్కువ మాట్లాడను, మా సినిమా ఖచ్చితంగా మాట్లాడుతున్న గ్యారంటీ ఉంది. ఇట్స్ రిలీజింగ్ ఆన్ ఏప్రిల్ 14, థియేటర్కి వెళ్ళి చూడండి, పైరసీ ఎంకరేజ్ చేయద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.